గురువుగారు మరో ఉత్తరం చూద్దామండి వైజాగ్ నుండి స్నేహలత గారు పంపించారు గోదానం ఎలా చేయాలి తెలియచేయండి అని అడుగుతున్నారు మానవ జీవితంలో గోదానాలు ప్రధానంగా ఆరుసార్లు చేయాలి ఆ పిమ్మట ఎన్నిసార్లు అయినా చేయవచ్చును ప్రప్రథమంగా గోదానం పురుషులు మగవారు మొట్టమొదటిసారి గడ్డం గీసుకున్నప్పుడు గోదానం చేయాలి క్షౌరము బపనము అంటారు తొట్ట తొలిసారిగా మొట్టమొదటిసారిగా ఇలా క్షవరం చేసుకోబోతున్నాను అన్నప్పుడు అతడు గోదానం చెయ్యాలి ఇది మొదటగా వస్తుంది ఆ పిమ్మట వివాహం చేసుకోబోతున్నాను అని చెప్పి మళ్ళీ గోదానం చెయ్యాలి ఎలా చెయ్యాలి అని అడిగిన ప్రశ్నకు ఎప్పుడెప్పుడు చేయాలి చెప్తున్నాడు ఏమిటి గురువుగారు అని అనమాక రెండూ చెబుతాను ఆ పిమ్మట వధువు గృహప్రవేశం ఆ పిమ్మట స్థాళీపాకం అయిన పిమ్మట వెంటనే మళ్ళీ గోదానం చేయాలి ఆ పిమ్మట సంతానం కుమారుడు కలిగాడు మళ్ళీ గోదానం చేయాలి ఆ పిమ్మట శ్రౌత స్మార్త నిత్య క్రియలలో అగ్నిహోత్రమును పునః స్థాపించదలుచుకున్నప్పుడు మళ్ళీ గోదానం చేయాలి ఆరవది ఈ దేహంలో నుంచి ప్రాణం వెళ్ళిపోతున్నది అని తెలిసినప్పుడు ప్రాణోత్క్రమణ సమయే నా శరీరంలో నుంచి ఇక ప్రాణం వెళ్ళిపోతున్నది అని తెలిసినప్పుడు కూడా గోదానం చెయ్యాలి విరసి ప్రతి వ్యక్తి జీవితంలో ఆరుసార్లు గోదానాలు చెయ్యాలి అంటుంది ధర్మం శరీరంలోంచి ప్రాణం పోయేటప్పుడు నాకెలా తెలుస్తుందండి తెలియాలి తెలిసేది తెలుస్తుంది తెలియలేదు పోయింది కుమారుడు ఏం చేస్తాడు కర్త ఏం చేస్తాడంటే ఇంకా ఈ శరీరంలోంచి ప్రాణం పోలేదు ఉన్నది అనే సంకల్పాలతో శిరస్సు వద్ద దీపం వెలిగించి శిరస్సులోంచి ప్రాణం పోతుంది ప్రాణం ఇక్కడే కొట్టుకుంటున్నది అని సంకల్పం మాటలు చెప్పి ఆ పిమ్మట ఈ పడుకున్నటువంటి వృద్ధుడు శరీరం పోగొట్టుకున్నవాడు పోగొట్టుకోబోతున్నవాడు ఇతడికి ప్రత్యామ్నాయంగా ప్రతినిధిగా కర్త గోదానం చేస్తాడు ఇతడి పేరు చెప్పి మొదటికి ప్రారంభం చేస్తే శరీర సిద్ధ్యర్థం గోదానం ప్రాణోత్క్రమణ సమయ గోదానం వెరచి ఆరుసార్లు గోదానం ఎలా చేయాలి అంటే సవత్సం దూడతో కలిపి చెయ్యాలి వృషభం ఎద్దుతో కలిపి చెయ్యాలి ఆవు ఎద్దు దూడ మూడింటికి కలిపి మనం దానం చెయ్యాలి కొండకచో ధేనువు లేకపోయినా అంటే ఆవు దూడ ఈ రెండింటినీ దానం చేయవచ్చును దానం చేసే సమయంలో ఆ ఆవు రెండు కొమ్ములకు వెయ్యి వెయ్యి బంగారు నాణములు కట్టి పెట్టాలి అంటుంది గోదాన మహాత్మ్యం నిత్యకర్మ ప్రకాశిక అని ఒక గ్రంథం అండి పుస్తకం పేరు మళ్ళీ చెబుతాను నిత్యకర్మ ప్రకాశిక అని గ్రంథం ఈ గ్రంథంలో ఎలా గోదానం ఎలా సవివరంగా వర్ణింపబడి ఉంది గోరఖపూర్ వాళ్ళు ఈ పుస్తకాన్ని ప్రచురించారు వెయ్యి వెయ్యి బంగారు నాణములు కాకపోయినా మనకు తోచినంత ద్రవ్యము ఆ కొమ్ములకు అలంకరించాలి కాలి గిట్టెలకు పుష్పములను అలంకరించాలి గోవు మెడలో పుష్పహారాన్ని అలంకరింపజేయాలి తెలుపు రంగులోనిది మాత్రమే అలాగే ఆ గోవు ఆవు వాటి మూపురము కనబడకుండా పట్టు పుట్టమల చేత కప్పాలి ఆ పిమ్మట ఆ గోవును అర్చించి గోవుకు ఆహారంగా చక్కని పచ్చిగడ్డిని ఆహారంగా అందించి గోవు తోకను అర్చించాలి గోవు దేహంలో అరవై నాలుగు అంగములలో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు అరవై నాలుగు అంగములు వేరువేరుగా చెప్పబడి ఉన్నవి ఈ అరవై నాలుగు అంగములలో చెప్పబడి ఉన్నటువంటి పద్ధతి ప్రకారంగా ముప్పై మూడు కోట్ల దేవతలను ఆహ్వానించి ఆ పిమ్మట జలపూర్వకంగా సజలపూర్వకంగా గోవును దానం చేస్తున్నాను అని చెప్పి దానంగా ఇవ్వాలి కామో దాత కామ ప్రతిగ్రహీత కామకంస సముద్రమావిష కామేన తవ ప్రతిగృణామి కామహితత్తే ఉత్ ఇవాతే కామ దక్షిణ ఉత్నస్త్వాంగిరస ప్రతిగృణాతు అని చెప్పి తీసుకున్నవాడికి ఇచ్చినవాడికి ఇద్దరికీ వంశమును ఉద్ధరింపబడాలి అని సంకల్పం చేస్తూ దక్షిణ కూడా ఇవ్వాలి ఇలా ఇస్తే అది గోదానం అవుతుంది ఆ పిమ్మట ఆ కుటుంబానికి అంతటికీ కూడా ఆహారం భోజనం ఏర్పాటు చేయాలి బంధుమిత్ర అందరితో కూడా కలిసి మిత్రాదులతో కలిసి భోజనాధికారులు చెయ్యాలి ఇలా చేస్తే అది గోదానం అవుతుంది సప్తమి దశమి ఏకాదశి ఇటువంటి పర్వదినములు కూడా చూచి దానం చేస్తే విశేషమైన ప్రయోజనం లభిస్తుంది గ్రహణములు లేదా ప్రయాగలో తీర్థక్షేత్రాలలో కాశీ రామేశ్వరం వెళ్ళినప్పుడు ఇలాంటి క్షేత్రాలలో కూడా మనం దానం చేయవచ్చును అప్పుడు సంకల్పం చేసిన దాన్ని ఇప్పుడు ఇస్తున్నానండి అని కూడా చేయవచ్చు ఇది గోదానం చేసే విధానం ఇంకా ఏవైనా వివరాలు కావాలంటే ఇంతకుముందు చెప్పినట్లుగా నిత్యకర్మ ప్రకాశిక గోరఖపూర్ ఆ గ్రంథం చదువుకుందాం